రామయ్యంపేట మండలంలో నూతనంగా పట్టాదారు పాస పుస్తకాలు పొందిన రైతులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆ రైతుల నుంచి రామయ్యంపేట మండల వ్యవసాయ అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అనంతరం రామయ్యంపేట వ్యవసాయ సహాయ సంచాలకులు రాజునారాయణ మాట్లాడుతూ, రామయ్యంపేట మండల వ్యాప్తంగా 1,143 మంది రైతులకు కొత్తగా వ్యవసాయ పట్టాదారు పాస్ పుస్తకాలు రావటం జరిగిందని, వీరందరూ రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. వీరు తమ పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, నామిని ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను రైతు బీమా దరఖాస్తు ఫారంతో జతపర్చి రైతులు స్వయంగా వ్యవసాయ విస్తరణ అధికారికి లేదా మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. రైతు బీమా దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 31వ తేదీ వరకు ఉందని తెలిపారు. మండల వ్యాప్తంగా మనకు 1,143 మంది కొత్త పట్టాదారు పాస్ వచ్చిన వారు ఉన్నారు. అదేవిధంగా 351 మంది పాత పట్టాదారు కలిగి ఉండి ఇంతవరకు బీమా చేయించుకొని రైతులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా రైతు బీమా కోసము వ్యవసాయ శాఖ కార్యాలయంలో కానీ లేదంటే వ్యవసాయ విస్తీర్ణాధికారులకు కానీ దరఖాస్తు అందించాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు బీమా చేయించుకునే వ్యక్తి యొక్క పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, అదేవిధంగా నామినీ యొక్క ఆధార్ కార్డు వివరాలు అందించాల్సి ఉంటుంది. రైతులు స్వయంగా వచ్చి వ్యవసాయ విస్తీర్ణాధికారులకు కానీ లేదంటే మా వ్యవసాయ కార్యాలయంలో మాత్రమే రైతులు నేరుగా వచ్చి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకరికి బదులుగా ఇంకొకరు ఇవ్వడానికి వీలు కాదు. వాళ్ళు ఎవరైతే సజెస్ట్ చేసిన నామినీ ఉంటుందో ఆ నామినీని పేరును సూచిస్తూ వాళ్ళు సంతకం పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే లిస్టులో పేరు వచ్చిందో ఆ రైతు సోదరులందరూ కూడా తప్పనిసరిగా బీమా చేయించుకోవాలి.